ఓకే, సో హాయ్ గాయ్స్, నేను మీ కేజీఎఫ్. ఓకే, మరి వాయిస్ ఓవర్ సెకండ్ వీడియో, మరి ఈ వీడియో ఎలా ఉందో మీరే చెప్పాలి. కింద సార్ వచ్చిన వీడియోకి అయితే నాకు చాలామంది కామెంట్స్ చేశారు, బ్రో బ్యాక్గ్రౌండ్ సౌండ్స్లో ఏదైనా మంచి సాంగ్ ఏదైనా పెట్టి దాంట్లోంచి యూస్ చేయని చెప్పారు. నేను ఈసారి ఒక ట్రై చేశాను ఒక మ్యూజిక్. ఈ మ్యూజిక్ అని బాగున్నదంటే కొంచెం కామెంట్ చేసి చెప్పండి, లేదంటే కొత్తగా ఏదైనా మీరు చెప్పిన మ్యూజిక్ ఏదైనా పెట్టమంటే నేను పెడతాను. ఓకేనా? ఈసారి కూడా 8 మినిట్స్ వీడియో ఉంటుంది, దీంట్లో కూడా కొంచెం చూడండి. ప్రతి మ్యాచెస్లోనే క్లచెస్ ఉంటాయి. ఓకే, మరి మన ఫస్ట్ క్లచ్లోకి వెళ్ళిపోదాం. మరి పదండి, మన ఫస్ట్ క్లచ్ అయితే అపార్ట్మెంట్లో 1v4 అవ్వాల్సింది, 1v3 అయింది. ఒకసారి చూడండి ఏ మిస్టేక్ చేశానో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఒకరిని నాకౌట్ చేసి వాడితో ట్రోల్ చేస్తూ ఉండగా వాళ్ళ టీమ్మేట్స్ అందరూ పుష్ అవుతారు మా మీదకి. చూడండి ఇప్పుడు వాళ్ళు ఎలా కొడతామో మీరే చూడండి. ఓకే, ఇక్కడ నేను ఏ మిస్టేక్ చేశానో కొంచెం కామెంట్ చేసి చెప్పండి. పోచంకి లూట్ చేసి రష్కి వెళ్దామని అనుకోబోతికే ఒక స్క్వాడ్ వస్తుంది. చూడండి ఆ స్క్వాడ్ని ఎలా కొడతామో. ఈ కార్ స్ప్రే చూడండి ఎలా ఉంటుందో. ఈ కార్ స్ప్రే నచ్చట్లయితే లైక్ చేసుకోండి. ఇప్పుడు థర్డ్ వీడియోకి వెళ్ళిపోదాం పదండి. ఈ వీడియోలో ఎలా సిచ్యువేషన్ అవుతుంది అంటే 3 మెంబర్స్ పుష్ అవుతారు. చూడండి వాళ్ళు ఎలా కొడతామా. ఇద్దరిని నాక్ చేసి ఫుల్ కిల్ చేసినట్టే వాళ్ళ టీమ్మేట్ కొంచెం భయపడతాడు. నేడు మాలీ వేసి పవర్ ఉపయోగించుకొని పైనుంచి నేడు వేయడానికి కానీ ట్రై చేస్తాడు. చూడండి మా టీమ్మేట్కి 20 ఇచ్చిందా డైరెక్ట్ పుష్ ఎలా చేస్తాను చూడండి. ఓకే, మరి మన 4th క్లచ్ వీడియోలోకి మరి వెళ్ళిపోదాం పదండి. ఇప్పటి నుండి నాకు యూట్యూబర్స్కి అయ్యే ఫైటింగ్స్ మొత్తం అన్ని ఈ వీడియోలో చూడండి, విత్ POV కూడా. Watch out! DBS code in the jar of the jar. వీళ్ళని ఇంకో ఎనిమీస్ ఎలా కొట్టారో చూడండి, వాళ్ళు POV చూపిస్తా. Watch out! ஏய் எங்க இருந்து அடிக்கிறான் அவன் அடோ பாவி இவன் எங்க இருந்து அடிச்சான் VSS படியா ఇది. మరి వాళ్ళ టీమేట్ ఏమో నాతో చచ్చిపోకుండా వాళ్ళతో చచ్చిపోయాడు. ఇప్పుడు చూడండి ఈ గర్ల్ స్ట్రీమర్ని ఎలా కొడతామో. ఈ గర్ల్ స్ట్రీమర్ మాత్రం మంచి తెలివైందే బ్రో, బ్యాక్ వెళ్ళిపోతే ఓపెన్లో వచ్చినప్పుడు కొడేద్దాం అని మంచి ప్లాన్ వేసింది. చూడండి అయినా ఎలా కొడతాను చూడండి. ఓ
ఎప్పుడురా స్ట్రీమర్ పిఓవి చూసినాక నా పిఓవి కూడా చూడాలి కదా, మరి చూసేయండి. ఓకే మరి ఈ స్ట్రీమర్తో అయితే గెలుస్తాం, ఇప్పుడు నెక్స్ట్ స్ట్రీమర్తో ఫైటింగ్ అయితే చూడండి. ఓకే సో ఇది సెకండ్ యూట్యూబరు, ఇక్కడ వాళ్ళు మమ్మల్ని పుష్ అవుతారు బగ్గితోనే. చూడండి వాడు నేడితే ఎలా కొడతాను, వాడు హ్యాకర్ అనుకుంటాడేమో. నా పిఓవి చూసారు, మరి ఇప్పుడు స్ట్రీమర్ పిఓవి చూడండి ఎలా ఉంటుందో. హలో सारे बंदे उड़ रहे हैं छत पे, गए सारे के सारे. अरे भूतिया हम लोग नीचे चल जाएंगे. ये नेड मारा. अरे भाई ये उठाओ बे, बहुत तगड़ा वाला नेड मारा बे. ये मारेगा जैसा फील आ रहा है अंदर. ये DVS ना ब्रो, गेम से हटा देना चाहिए. कल हम ऐसे ही मार रहे थे 1v6 कर दिए थे DVS से. ये DVS ना ब्रो, वाह 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 वाह. ये बच्चा का आवाज कहां से आ रहा है? ఓకే ఇప్పుడు ఇది మన లాస్ట్ క్లచ్ ర్యాంక్ పుష్ చేస్తున్నప్పుడు. సో ఈ క్లచ్లో సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, ఫ్రంట్ ఉన్న వాళ్ళు మొత్తం అందరూ మంచి గ్లేషియరు రిచ్ కిట్స్ అలా ఉన్నారు. మా టీమేట్కి చెప్పిన నాకౌట్ అవ్వద్దు, వాళ్ళు ఫుల్ రష్ చేస్తారని, బట్ నాకౌట్ అవుతాడు. చూడండి వాళ్ళు ఎలా పుష్ అయితే నేను ఎలా 1v3 కొడతాను. Thank you. ఓకే సక్సెస్ఫుల్గా మన 1v3 అయిపోయింది. ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. అలా కామెంట్ కూడా చేయండి ఈ వీడియో ఎలా ఉందో కూడా. ఓకే మరి బాయ్ గైస్.